సో ఎవరైతే నిన్న లైవ్ చూసినట్లుంటే వాళ్ళు డెఫినెట్లీ కమెంట్ చేయండి ఎందుకంటే నిన్న లైవ్ నైట్ షకిలా గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండే నేనైతే పిచ్చోన్ అయిపోయినా ఎందుకంటే ఈ షకీల గారు సడన్గా నైట్ లేచి కళ్ళు పెద్దగా ఇట్లా ఊతున్నా కొద్ది నాకేమనిపించింది అంటే ఏమైంది మాకు ఏమైనా ప్రాబ్లం ఉందా నైట్ ఇట్లా సడన్గా కొంతమంది లేస్తుంటారు కదా కళ్ళు తెడిచి ఇట్లా నడుచుకుంటూ పోతే అట్ల ప్రాబ్లం ఉందా అదేదని అనుకుంటున్నాను బట్ ఇది నిన్న లైవ్ చూసి మళ్ళీ ఈరోజు ఒక ప్రోమో చూస్తే ఇక నా మైండ్ బ్లాంక్ అయిపోయింది మీకేమనిపించినా డెఫినెట్లీ కమెంట్ చేయండి బాస్ ఈ వీడియో స్టార్ట్ చేసేసాము ఊరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్కి సో నిన్న నైట్ లైవ్ ఎక్స్పీరియన్స్ నా నేను ఏదైతే లైవ్ చూసినా ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఇది మామూలు లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో జరిగింది సెకిలాగా నార్మల్గా లేచినట్టు కూర్చోలేను లేచి ఇట్లా కూర్చున్నట్టు కూర్చోలే ఇట్లా కూర్చొని కళ్ళు పెద్ద చేసుకొని ఇట్లా ఇట్టు ఊతున్నారు అయితే అందరు హౌస్ మేట్స్ అయ్యో ఏమైంది షకిల గారు ఇట్లు కూతున్నారు అది దాంని లోపనే ఉంది శకిల గారు ఏమైంది వచ్చి మీకు హగ్గి అలా అంటే శకిల గారు కళ్ళు పెద్ద చేసి దా పక్కకు వచ్చి కూర్చో అన్నట్టు అన్నారు సో దాంని బయటికి వెళ్ళిపోయాం బయటికి వెళ్ళిపోయి వెంకటేష్ అనమా వెంకటేష్ అది దాని స్లోగన్లు ఇచ్చేసుకుని దేవుని పిలుచుకుంటు తలుచుకుంటుంది నేను సడన్గా చూడంగా ఏమైతుందో ఏమవుతుందో ఇంత హై ఇంటెన్సిటీ అయిపోతుంది లోపడా అన్నట్టు నేను అనుకుంటున్నాను మళ్ళీ ఒకటేసారి శివాజీ గారు వచ్చి శకిల గారికి ఏం గాలి అమ్మ ఏం గాలి పనుకో పనుకని అనుకున్నాక కాలు వత్తి కొంతసేపు మళ్ళీ ఆమె బాగా బాగా కేర్ చేసి నేను నాకు కూడా నె అనిపించింది శివాజీ గారు అరే ఇంత మంచి ఆ ఇంత మంచి అంటే ఒక చిన్న కనెక్టివిటీ బట్ కొంతసేపు తర్వాత మళ్ళీ టేస్టీ తేజ వచ్చిండి మళ్ళీ షకీలా గారు యో యో ఆమె కామో ఆమె అన్నట్టు అయితే నాకు నిన్న నైట్ అరే షకీలా గారికి ఇంద్రభాయి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఆ లోపల కూడా లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఓవర్ థింకింగ్ చేస్తేనే నన్ను అయితే మన గౌతమ్ కృష్ణ గౌతమ్ కృష్ణ డాక్టరే కదా సో ఆయన ఏమన్నాడు అంటే యాంగ్జైటీ వల్ల లేకపోతే ఓవర్ థింకింగ్ ఎక్కువ ఓవర్ థింకింగ్ అయ్యే అయితే ఇట్లా అవుతుంది అయితే నేను కూడా అనుకున్నాను మనం ఓవర్ థింకింగ్ చేసి ఇంతగనం అవుతుందా అయితే మళ్ళీ ఒకటేసారి ఈరోజు ప్రోమో చూస్తే బిగ్ బాస్ది ఇదన్నీ చూపించిండు చూపించి ఫ్యూ మినిట్స్ ఎర్లీ ఇయర్ అని పెట్టి ఇది ఒక గేమ్ ప్లే ఇది ఒక శివాజీ గారు ఏం చేసాం ఈ రోజు అని చెకిలాగా ఈ డిస్కషన్ అవుతుంటే శివాజీ గారు ఏమంటారు నువ్వు ఇట్లా యాక్టింగ్ చేయ అట్లా యాక్టింగ్ చేయ సో నిజంగా ఈ ఇది ఒక పెద్ద స్క్రిప్ట్ పెట్టుకొని యాక్టింగ్ చేసాను నిన్న మనం అందరం పిచ్చోలేమా ఆయన కరెక్ట్గా చెప్పాలంటే కానీ బిగ్ బాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఆడుకుంటున్నాను నేను కూడా చూస్తున్నప్పుడు ఆ పాయింట్ నేను మిస్ అయినానో మీరు చూసిన రోజు చెప్పండి ఏదైతే ప్రోమోలో చూపించిందిగా శివాజీ గారు షకీల గారు ఇంకా కిరణ్ రావుతో మాట్లాడుకుంటారు నైట్ ఇట్లా నైట్ ను ఇట్లా బిహేవ్ చేయాలి సో ఇదంటే శివాజీ గారు నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసినారు ఈసారి కంటెస్టెంట్స్కి అరే మీరు కంటెంట్ ఈ బై అన్నట్టు చెప్పే అవసరం లేదు మేమే కంటెంట్ ఇస్తాం మేమే స్క్రిప్ట్లు ప్రిపేర్ చేసేసుకుంటాము ఒక ఇచ్చేస్తామని అది తీసుకొని వస్తుండ్రు ఇక ఈ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఇక రిచ్చిపోతున్నాయి ఇక ప్రోమోస్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సైడ్గా అనిపిస్తుంది చూడాలి కానీ నిన్న లైవ్ చూసిన వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ వేసే ఎందుకంటే ఈ రోజు కూడా లైవ్ వస్తు షోలో మనకి ఈ కంటెంట్ అనేది ఏదైతే షకిల గారు ఇటు రూతున్నారు ఇట్లా బిహేవ్ చేసింది కదా ఈసారి డెఫినెట్లీ వస్తుంది సో మీరు కూడా చూడండి బట్ గైస్ ఎంతమంది న్యాయం పడి ఉన్నారు నిన్న లైవ్ చూసి నెక్స్ట్ లెవెల్ దిమాగ్ ఖరాబ్ అయిపోయింది నైట్ అంతా ఎందుకంటే నైట్ టెలికాస్ట్ అయింది ఇంకా ఆ సిచ్యువేషన్లో నెక్స్ట్ లెవెల్ ఉండే బాస్ మీకు కూడా ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉండే ఎందుకంటే నేనే ఆ లైవ్ చూసి ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి ఇట్లా అవుతుంది బై బిగ్ బాస్ హౌస్లో జరు చూసుకోండి రోజు నెక్ ఒక మూమెంట్లో ఏమనిపించిందంటే అంటే షకీలా గారు పక్క బెడ్జ్ ఉన్నాయి కదా అక్కడ కూడా ఓరు పనుకోరు అన్నట్టు అనిపించింది మళ్ళీ నేను లైవ్లో దామిని ఎంతైతే భయపడ్డది మళ్ళీ కొంచేమి కాగానే షకిల గారి దగ్గర పక్కకు కూర్చొని ఆమె పాటలు పాడుకుంటా పనుకోండి పనుకోండి అన్నట్టు వాడితే నాకే అనిపించింది అరే ఇంత భయపడతలేదు ఎంత డేర్ అండ్ డాష్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ముందు వెంకటేష్ అయినమ్మా అని ఇట్లా అన్న దేవుని తలుచుకుంటుంది మళ్ళీ ఒకటేసారు పక్కకు కూర్చుని అంత ధైర్యం ఎట్లా వచ్చింది అండ్ తేస్టీ తేజ కూడా షకి గారి కాలు ఒత్తున్నప్పుడు అరే సడన్గా షకిల గారు ఇప్పుడు లేచి ఇట్లా రియాక్ట్ అయ్యి ఇట్లా కళ్ళు పెద్ద మళ్ళీ ఊగి ఏమని తిడతారా తేజ్ అని అన్నట్టు ఒక సిచ్యువేషన్లో వెళ్ళిపోయింది సో ఎండ్ ఆఫ్ ద డే గైస్ వ్యూవర్స్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఫియర్ అయితే నేను చూసిన నేను ఎక్స్పీరియన్స్ అయినా మీరు కూడా ఎట్లా ఎక్స్పీరియన్స్ అయ్యింది డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో సి ఆల్ గైస్ ఇన్ నెక్స్ట్ అప్కమ్మింగ్ వీడియోస్ ఇంకా ఏవైతే బిగ్ బాస్లో మోస్ట్లీ అప్డేట్స్ నడుస్తున్నాయి ఏమైతే నెక్స్ట్ లెవెల్ ఫియర్ తీపిస్తున్నారు అవన్నీ మాట్లాడదాం సో ఇదే గైస్ ఈ రోజు వరకు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ డోంట్ ఫర్గెట్ అండ్ వ్యూర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్లీ కలుసుకుందాం సీ యూ ఆల్